ఎక్కడికి పరిగెడతావ్? ఎన్ని దెబ్బలు కొడతావ్? ఇప్పుడు నా దెబ్బ చూడు. మిషన్ చెడిపోయింది. చూసారా, మీరు చేసిన ఈ అల్లరి వల్ల ఎంత నష్టం జరిగిందో. చూసి మరే ఏం జరిగిందో చూసావుగా. ఇంకా ఇన్ని బట్టలు ఉతకాలి. ఇంట్లో ఇలా అల్లరి చేయొద్దని మీకు ఎన్ని సార్లు చెప్పాను, నా మాట ఎవరైనా వినిపించుకుంటే కదా. అమ్మేందుకు ఇంత కోపంగా వెళ్తున్నారు? చూడు హటోరి, ఈ శిశిమారు చేసిన పని వల్ల మన మిషన్ చెడిపోయింది. ఇంటి గుడ్డలని ఎలా ఉతుకుతా చెప్పు శిశిమారు. మనం దగ్గరున్న ఏదైనా లాండ్రీకి వెళ్లి బట్టలు ఉతుక్కొనొద్దా, ఏమంటారు? అది మంచి ఐడియా. వావ్, ఇక్కడ ఎన్ని మిషన్లు ఉన్నాయో. మేమందరం కలిసి పనిచేసామంటే ఈజీగా పని అయిపోతుంది. ఆగు శింజు, ఇంకోసారి చూడని. ఎన్ని సార్లు చూస్తావు శిశిమారు? నన్ను చూడని, ఈ కేకు బొమ్మ ఎంత బాగుందో. మీ ఆలోచన ఎప్పుడు గురించేనా? పుస్తకాల్లో కూడా తినేవాటి గురించే వెతుకుతారా? ఓకేమ్మకి, నువ్వు గుడ్డలు ఉతకడానికి వచ్చావా? నేనిప్పుడు ఇక్కడికే వస్తాను అన్నట్టు మీ ఇంట్లో నీళ్ళు అయిపోయాయా లేక సబ్బు అయిపోయిందా? మీరు ఇక్కడికి వచ్చారు ఏంటి విషయం? మంచిదైంది, నాకు చాలా పని తగ్గింది. నాకు విషయం చెప్పండి, మీరిద్దరిలో ఎవరు బట్టలు బాగా ఉతకగలరు, ఎవరు నా పని తొందర తొందరగా ఫినిష్ చేస్తారో చెప్పండి. మీరు స్నానానికి వెళ్ళండి, నేను మీ గుడ్డల్ని ఉతికి పెడతాను. అప్పటికి సూపర్ గా ఉంటాయి, అవి తెల్లగా అయిపోతాయి. ఈ మాట చాలా బాగుంది. తను ఇప్పుడే మొదటిసారిగా బట్టలు ఉతకడానికి వచ్చాడు. నేనైతే బాగా చేస్తాను, తనకి ఇచ్చి మీ బట్టల్ని నాశనం చేసుకోకండి. ఏముంది, నేను ఇక్కడ ఎన్నో ఏళ్ళగా బట్టలు ఉతుకుతున్నాను, ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ తోనే చెప్తున్నాను. కానీ నువ్వు ఇక్కడికి ఇదే కదా మొదటిసారి. నువ్వే ఉతకాలి, ఎక్కువ గుడ్డలు లేవు. నేను స్నానం చేసి వచ్చే లోపు పని అయిపోవాలి, తెలిసిందా? నేను వెళ్ళొస్తాను. సార్, కెనిచికి పనప్ప చెప్పడం నాకు అస్సలు నచ్చలేదు. నేను ఒక పని చెప్తాను, జాగ్రత్తకి మంచి సమయం. ఎంత బాగా క్లీన్ అయ్యాయో కదా. నేను ఇలాగ చేయగలుగుతానని కళ్ళకు కూడా అనుకోలేదు. పదండి వెళ్దాం. మళ్ళీ ఉతకడానికి నా దగ్గర డబ్బులు లేవు. చాలా సేపు అయిందని అమ్మ కంగారు పడుతున్నారు, అందుకే చూద్దామని వచ్చాను. నేను సార్ గుడ్డల్ని ఉతికి పెట్టాను, కానీ కియో గ్యాంగ్ ఎలా చేసి వెళ్ళిందో చూడు. ఏంటి, ఇక్కడికి క్యాట్స్ వచ్చాయా? ఏ హటోరే, నన్నెందుకు అలా చూస్తున్నావు? నేనేమి క్యాట్ కాదు. ముందు నువ్వు కిందికి రా. కెనిచి, హటోరి, జరగాల్సిందంతా జరిగిపోయింది. ఇప్పుడు మీరు సార్ కి ఏం చెప్పుకుంటారో ఆలోచించుకోండి. కెనిచి, నీకు సార్తో దెబ్బలు తప్పవనుకుంటా. ఒక పని చేద్దాం, మీరు వెళ్లి సార్ కి స్నానం చేయడంలో హెల్ప్ చేయండి, నేను ఏదో ఒకటి చేస్తాను. సరే. పదండి సార్, మనమందరం కలిసి స్నానం చేద్దాం. పదండి సార్, స్నానం చేసేసాను కదా. రండి రండి రండి, ఇక్కడ ఉన్న అన్ని మెషిన్లు ఒకేసారి పని చేయాలి. బట్టలు ఉతకాలి. అన్నయ్య, మాకు నీళ్ళల్లో కూర్చుని కూర్చొని బోర్ కొడుతోంది. బట్టలు ఉతకడం అయ్యిందా? ఇంకా రాలేదు, నేను చూసాను. సార్ మీరుండండి, నేను వెళ్తాను. ఓకేనా?
కెనిచి తొందరగా రా అన్న ఏం చేసాడో చూడు ఏం చేసాడో బట్టలు ఆరబెట్టడానికి ఇదే మంచి మార్గం అని నాకు అనిపిస్తుంది అందుకే ఫ్రెండ్స్ ఎప్పుడు మనల్ని మనం మర్చిపోకూడదు షిన్జో లైక్స్ టు హావ్ ఎ క్యాట్ యాజ్ హిస్ పెట్ డింగ్ డింగ్ అయితే ఇంట్లో ఇంకొక మెంబర్ వస్తుందన్నమాట మరి దీనికి ఫుడ్ ఎలా పెడతాం చెప్పండి శిశిమారు తినే దాంట్లో కొంచెం తీసి క్యాట్ కు పెడదాం ఓకేనా లేదు 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 నేను ఒప్పుకోను నా ఫుడ్ ని ఎవరితోనూ నేను పంచుకోను చూసే అన్నిటినీ మన ఇంట్లో పెంచుకోవాలంటే మన ఇంట్లో బాధ్యత ఎక్కువైపోతుంది షిన్జో నువ్వు సరిగ్గా చెప్పావు హటోరి ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ సరిగ్గా ఫుడ్ పెట్టగలగడమే పెద్ద విషయం అందుకని ఈ క్యాట్ ని ఎక్కడైనా వదిలొచ్చాయి సరేనా ఎలా తడిచిపోయింది సారీ క్యాట్ నిన్ను నేను ఇంట్లో ఉంచుకోలేను ఇక్కడ నీకు ఎండ తగలదు హాయిగా ఉండొచ్చు టాటా షింజో పరిగెత్తు గిలిగిలి 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 నువ్వు నా వెంట ఎందుకు వస్తున్నావు వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళిపో చెప్పానుగా వెళ్ళమని నువ్వు తప్పుగా అనుకోకు నిన్ను నేను మా ఇంటికి తీసుకు వెళ్ళలేను అందుకని నా వెంట పడకు మంచి పిల్లివి కదా వెనక్కి వెళ్ళిపో వెనక్కి వెళ్ళమన్నానా గిలి 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 చెప్పానుగా వెళ్ళిపోమని గిలి 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 నింజా టెక్నిక్ ఉపయోగించాలేమో వెళ్ళిపోయింది మంచిదైంది ఆ క్యాట్ నీవి చేయకు వెళ్ళిక్కడి నుంచి లేకపోతే నిన్ను డాగీ పరిగెత్తేసింది కానీ నా ఏడుపు విని నువ్వు పరిగెత్తలేదు చప్పుడు చేయకుండా వెళ్ళి పోషించు షింజోకి చాక్లెట్ కుకీస్ చాలా ఇష్టం కదా నువ్వు తిను తను వచ్చిన తర్వాత తను తింటాడు పొద్దున్నుంచి ఎక్కడికి వెళ్ళాడో అర్థం కావట్లేదు తను పొద్దున్నుంచి ఆ క్యాట్ వెనకాలే తిరుగుతున్నాడు మీరు కంగారు పడకండి నేను వెళ్ళి తీసుకొస్తానమ్మా ఓ నేను ప్యాసరీస్ తీసుకురావడం మర్చిపోయాను ఈ బాక్స్ ని తీసుకెళ్ళాలి డింగ్ డింగ్ ఇంత పెద్ద ఊళ్ళో షిన్జోని ఎక్కడ వెతకాలో నాకు అర్థం కావట్లేదు ఇటు నుంచి అటు వెళ్ళినట్టుగా ఉన్నాడు డింగ్ 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 మ
మంచిదైంది ఆ క్యాట్ ఎక్కడికో వెళ్ళిపోయింది अरे ये प्लेस इन इंटा तपिपया చూడండి తన నిద్రలో కూడా ఆయాసపడుతున్నాడు పొద్దు నుంచి ఆ క్యాట్ వల్ల ఈ ఊరంతా పరిగెడుతూనే ఉన్నాడు పాపం అందువల్లే ఇంత ఆయాసం వస్తోంది ఎంత ముద్దస్తున్నాడు చిన్న పిల్లలైనా సరే మనం పెంచుతున్న పెట్ అనిమల్ అయినా సరే వాళ్ళు ఎంత చక్కగా ఉంటారు వాళ్ళని మనమే చూసుకోవాలి డింగ్ డింగ్ కేనిచి ఇన్ ది నూడిల్ షాప్ డింగ్ 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 సినిమా చాలా బాగుంది కదా కేనిచి ఆ హీరో ఎలా యాక్షన్ చేసాడో యా ఈ ఫిల్మ్ ఖచ్చితంగా హిట్ అవుతుంది అదేలా మనం చెప్పగలం కేనిచి డబ్బుల్ కూడా అంతే ఖర్చు అవుతాయి కేనిచి చూసుకో నువ్వేం దిగులు పడకు నేను మమ్మీని అడిగి డబ్బులు తీసుకొచ్చాను అనవసరంగా జోక్ చేయకు కెనిచి నిజంగా చెప్తున్నాను డబ్బులు ఎక్కడ పడిపోయినట్టున్నాయి ఇప్పుడు మనం ఏం చేయాలి కెనిచి అదే ఆలోచిస్తున్నాను డబ్బులు ఇవ్వకుండా అలా బయటికి వెళ్ళడానికి ఇదే మన తాతల హోటల్ కాదు కెనిచి ఏ పిల్లి నీకు చెప్తున్నాను నువ్వు ఇంకోసారి ఇక్కడికి వచ్చావంటే నా చేతులు అయిపోతా మీ అందరిని మేపితే నా హోటల్ దివాలా అవుతుంది ఇప్పుడు ఏం చేయాలి ఒక పంచి నువ్వు వెళ్ళి మమ్మీని అడిగి డబ్బులు తీసుకురా నేను అప్పటిదాకా ఇది తింటూ ఉంటాను ఈసారి బయటపడేశాను మళ్ళీ ఇంకోసారి వచ్చిందంటే నా రెండు చేతులతో నలిపి పడేస్తాను మన సామాన్లన్నీ నేను కొట్లోనే మర్చిపోయి వచ్చేసాను నేను వెళ్ళి తీసుకొస్తాను నువ్వు ఇక్కడే ఉండు కెనిచి ఓకే బై బాయ్ డింగ్ 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 అమ్మా అమ్మా ఎక్కడ ఉన్నారు అమ్మా ఎక్కడ ఉన్నారు అమ్మ ఇంట్లో లేరు పని మీద బయటికి వెళ్ళారు రావడానికి ఆలస్యం అవుతుంది ఏంటి త్వరగా వచ్చే హటరి ప్లీజ్ దీనిలో డబ్బులు లేవు కానీ నేను ఇందులో బౌలెట్ డబ్బులు పెట్టానే ఏమయ్యాయి సారీ నేను వాటితో ఐస్ క్రీమ్లు కొనుక్కున్నాను మొత్తం డబ్బులు తీసుకుని నువ్వు మాత్రం ఐస్ క్రీమ్ తిన్నావా ఒక నింజాయి ఉండి నువ్వు ఇలా చేసి ఉండకూడదు షిన్జో నేను ఎలాగైనా ఇప్పుడు డబ్బులు రెడీ చేయాలి కెనిచి పాపం అక్కడ ఒంటరిగా కూర్చున్నాడు మనం డబ్బులు ఇవ్వకపోతే కెనిచికి ఏమవుతుంది నువ్వే ఆలోచించకు కెనిచికి ఏం అవ్వదు అలా అవడానికి నేను వదలనుగా ఒక ఐడియా ఏదైనా వస్తువుని అమ్మేద్దామా డింగ్ 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 నేను నా నింజా తల్వార్ని అమ్మేస్తాను ఒక నింజాయి ఉండి నేను ఇలా చేయడానికి చాలా సిగ్గుపడుతున్నాను కానీ వేరే దారి లేదు నేనేమన్నా తెలివి తక్కువ అని అనుకున్నారా ఈ కాలంలో ఈ కత్తిన వరకు అంటారు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి ఇప్పుడు ఏం చేద్దాం అన్నయ్యా ఏమైంది హటోరీ తలవారు అమ్ముకునే పరిస్థితి వచ్చిందా నీ పన్ను చూసుకోకేబమాకి మేము కొంచెం తొందరలో ఉన్నాము తర్వాత మాట్లాడతాను ఆగు హటోరీ
నేను నీకు డబ్బులిస్తాను. నిజంగానా? నువ్వు మాకు డబ్బులిస్తావా కెమ్మకి? దానికి బదులు నువ్వు నాకు పని చేసి పెట్టాలి. అదేంటంటే రెండు రోజులు నేనేం చెప్పినా సరే అది చేయాలి. ఏంటి డీలోకేనా? రెండు రోజులు నేనేం చెప్పినా సరే అది చేయాలి. చేయాల్సి వస్తుంది. ఏ పనైనా చేస్తాను గానీ నీ దగ్గర మాత్రం డబ్బులు తీసుకోను. చాలు చాలులే వెళ్ళే. ఏంటిది ఈ హటోరీ ఇంకా రాలేదు? ఎక్కడుండిపోయాడో? నీకంత ధైర్యం? నా దగ్గరికి రావడానికి అసలు నీకు ధైర్యం ఎలా వచ్చింది? పెద్దలు పిల్లలు అందరూ చూడండి, ఇప్పుడు నేను ఈ తల్వార్ తో ఒక సాహసం చూపిస్తాను. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మీరు చూసింది చాలా చిన్న పని, కానీ ఇప్పుడు నేను ఒక పెద్ద పని చూపిస్తాను. ఇక్కడ ఎవరు మీటింగ్ లేకూడదు, మీకే చెప్తున్నాను. షిన్సో వచ్చే ఇక్కడి నుంచి పారిపోదాం. లేదు లేదు, నేను ఇది తాగుతాను. ఇప్పుడు నేనేం చేయను? ఇప్పుడు నిన్ను అమ్మి డబ్బులు తీసుకెళ్తాం, కెనిచి వచ్చిన తర్వాత మళ్ళీ డబ్బులు ఇచ్చి నిన్ను కొనుక్కుంటాం, ఓకేనా? నన్ను ఓసిలో ఇచ్చేయు కదా. ఎంత క్యూట్ గా ఉంది ఈ డాగీ. నేను డబ్బుల కోసం అమ్ముతున్నా. నీవు చిట్టి చిల్లారి అందమైన డాగీని. ఈ డాగీ నా బిజినెస్ చెడగొట్టింది. అరే ఆ టోరీ, నువ్వు ఇక్కడ చూస్తున్నావు అమ్మా? ఖరీదైనా భోజనం. కెనిచి ఎక్కడా? కత్తి బాగా పదను పెట్టాలి. ఇదిగోండి సార్, ఇక్కడ కూర్చున్న మా ఫ్రెండ్ ఎక్కడని మీకు తెలుసా? డబ్బులు కూడా లేవు. డబ్బులు రెడీ చేసే లోపల అమ్మ వచ్చేసారు, అందుకే డబ్బులు తీసుకుని వచ్చేసాను. కెనిచి, నీ ధైర్య సాహసాలు నాకు బాగా నచ్చాయి. మీరందరూ నన్ను కోపిస్తాను అనుకున్నారా? ఇదిగోండి, ఇది మీ అందరికి ఫ్రీ. ఈ వాసన ఎంత బాగుందో. ఎలా ఉంది? ఇది సూపర్ గా ఉంది. సింజో చాలా టేస్టీగా ఉంది కదా. ఎవరిని ఏమార్చడానికి ట్రై చేయకండి, అప్పుడే విజయం మీదవుతుంది. ది బబుల్ వార్ జింగ్ జింగ్. హటారీ హటారీ, ఈ హటారీ ఎక్కడికి వెళ్ళిపోయాడు? మమ్మీ హటారీని ఎక్కడైనా చూసారా? లేదే, ఇంట్లోనే ఎక్కడ ఉంటాడు చూడు. ఈ షిన్సో శిశి మారులు కూడా కనిపించట్లేదేంటి? వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయినట్టు? ఎన్ని బబుల్సా? హటారీ, నిన్ను ఎంతసేపటి నుంచి వెతుకుతున్నా? నువ్వు చదువుతున్నావు, అందుకే మేం మాత్రం బయటికి వచ్చేసాం. ఓ వావ్, నువ్వు ఎంత పెద్ద బబుల్స్ తయారు చేస్తున్నా. ఇప్పుడు నేను ఒక బబుల్ వేస్తాను, అది చూసి నువ్వు టెన్షన్ అయిపోతావు చూడు. నా మీద వచ్చి పడకు. ఈ హటారీ ఎక్కడికి వెళ్ళిపోయాడు? నేను ఇక్కడ ఉన్నాను కెనిచి. ఆ బబుల్ని నేను నింజా టెక్నిక్ తో చేశాను. అందులో నేను నా నీడని పంపించాను, కానీ నువ్వు నేనే అందులో ఉన్నానని అనుకున్నావు, కానీ నేనేమో పైన ఉన్నాను. ఇదొక సూపర్ టెక్నిక్. షిన్సో శిశిమారు, ఇక కిందకి రండి. ఇప్పటికి కూడా మీకు బల్టీ కొట్టడం సరిగా రావట్లేదే. ఇదిగో షిన్సో, ఇప్పుడు నువ్వు బబుల్ వేసి చూపించు. సూపర్ గా చేస్తాను. ఇది నీ ఫేస్ లాగే ఉంది. ఇప్పుడు నేను వేరే వేరే షేప్స్ లో బబుల్స్ వేసి చూపిస్తాను, ఓకే? ఇప్పుడు ఒక
ఒక రింగ్ వేద్దామా భలే సూపర్ నేను కూడా చేస్తాను నన్ను ఒకసారి చేయను బావా డింగ్ డింగ్ చూడు సిచిమారు నేనుండగా నిన్నేమి చేయనివ్వను నువ్వు నా బొడుగును పగల కొట్టావు నేను నిన్ను వదిలిపెట్టాను అది జస్ట్ శాంపులే ఇప్పుడు చూడు నిన్నేం చేస్తాను శిశిమారు బబుల్ నుంచి బయటికి రా ఏంటిది పంక పంకగా ఉంది మీకు ఇది చాలా ఇంకా ఏమైనా కావాలా చెప్పండి చెప్పండి ఈ కెమ్మాకి ఎప్పుడూ మారడు అరే కెమ్మాకి ఆ చెట్టు మీద ఏం చేస్తున్నావు పడిపోతావు కిందికి దిగు బాగానే ఉన్నాను మీరు కంగారు పడకండి ఆంటీ లేదు లేదు ముందు కిందకి దిగు సరే మీరు చెప్తున్నారు కాబట్టి దిగుతాను కానీ నాకు భయం వేస్తోంది నిన్నకి నుంచి పడిపోతే ఏమవుతుంది చాలా నొప్పి పెడుతోంది ఒళ్ళంతా దెబ్బలు చాలా నొప్పిగా ఉంది అరే రే అసలు నువ్వు చెట్టు మీదకి ఎందుకు ఎక్కువకేమో మాకి నిజానికి నేను చెట్టు ఎక్కాలనుకోలేదు ఆంటీ కెనిచి నన్ను చెట్టు ఎక్కమని చెప్పాడు అబద్ధాలు చెప్పకు కెనిచి నన్ను కొట్టకు ఆల్రెడీ ఒళ్ళు అబద్ధం చెప్తున్నాడు అబద్ధం నువ్వు చెప్తున్నావు కెనిచి తన్ని గనుక చెట్టు మీదకి ఎక్కమని చెప్పకపోయింటే ఈ పాటికి తనకి దెబ్బలు తగులుండేవే కావు అంత నీ వల్ల జరిగింది పర్వాలేదండి నా గురించి అనవసరంగా వాళ్ళని తిట్టకండి నాకు బాధగా ఉంది చూడండి కెమమాకి ఇప్పటికి కూడా మీకే సపోర్ట్ చేస్తున్నాడు కెనిచి చూడు మంచి పిల్లలంటే ఇలా ఉండాలి కెమమాకి వీళ్ళందరి తరపున నేను నీకు సారీ అడుగుతున్నాను ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో సరే ఆంటీ మీరు అలా చెప్తే అలాగే మమ్మీ తేలిగ్గా వాడిని నమ్మేశారు అమ్మకి కెమమాకి గురించిన అసలైన విషయం తెలీదు మనం ఎలా కెమమాకిని ఓడించాలో అది మాత్రం ఆలోచిద్దాం అప్పుడే ఇక మీదట తను అలా చేయడు ఈసారి మనం మంచి ప్లాన్ వెయ్యాలి మనం కొట్టే దెబ్బ తనకి గుర్తుండాలి ఆ తర్వాత మనం అంటేనే వాడికి ఓనుకు పుట్టాలి బబుల్ తో స్టార్ట్ చేసిన ప్రాబ్లం ని బబుల్ తోనే ఫినిష్ చేయాలి బబుల్ ట్రబుల్ నా మీద గెలుద్దామని ఊరికే కలాలు కనకండి ఈ టెక్నిక్ లో నేను చాలా ప్రతిభావంతుణ్ణి అనవసరంగా మాట్లాడటం తగ్గించుకుని నీ టాలెంట్ ని చూపించు కెమ్మాకి అలాగే నా టాలెంట్ చూపిస్తానులే ఇప్పుడు నా ఫస్ట్ దెబ్బ కాదుకోండి డింగ్ డింగ్ రెడీగా వచ్చినట్టున్నాడే మరి అంత సంతోషపడకండి ఇప్పుడు దీన్ని చూడండి బబుల్లో ఏదో కలిపినట్టున్నాడు ఎలా ఉంది మిరప్పొడి దగ్గొచ్చిందా ఇంకా చూస్తూ ఉండండి ఎలా ఇస్తాను హటోరీ నేను వస్తున్నా నేను చూసుకుంటాను నవ్వు చూడిపోయింది నువ్వు ఓడిపోయానని ఒప్పుకో అప్పుడు నిన్ను వదిలేస్తాను మొత్తం బబుల్స్ హటోరీలా మారిపోవాలి ఫోర్ నైన్ ఎంత మంది హటోరీలు ఎక్కడి నుంచి వచ్చారు డబల్ ట్రిపుల్ ఫోర్ ఫోర్ నైన్ ఎంత మంది ఎంత మంది వచ్చారండి నన్ను కొట్టకండి వద్దు ఓయ్ నాకు భయం వస్తుంది నన్ను వదిలేయండి మాకిని తెరమేశాను కానీ ఇంట్లో నుంచి ఎలా బయటపడాలని తెలియలా అంటుకుంటా ఉంది డింగ్ డింగ్ An experiment with the rats. Ding ding. Hi, Yumika. Hi, Kenichi. నువ్వు ఎక్కడ తిరుగుతున్నావేంటి నీ చేతిలో కూరగాయలు ఉన్నాయే అది నేను మార్కెట్ కి వెళ్ళొచ్చాను అదేంటి చూడు ఈ రాత్రి ఎక్కడికి తీసుకెళ్తున్నా ఇవి మామూలు ఎలుకలు కాదు హామ్స్టర్ ఎలుకలు సార్ తీసుకురమ్మన్నారు సార్ దీంతో ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటున్నారు ఆయన దీని గురించి నీకేం చెప్పలేదా కెనిచి లేదు అసలు సార్ ఉద్దేశం ఏమిటంటే ఈ హామ్స్టర్ అన్నిటినీ ఒక్కసారి ఉపయోగించడం వల్ల ఎక్కువ పవర్ వస్తుందని ఆయన నమ్మకం వదిలేయు మీకు కెనిచికి దీని గురించి ఏమీ తెలియనప్పుడు అతనికి దీని గురించి చెప్పి మనం ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం
పద పద మనం ఈ హామ్స్టర్ ఎలుకల్ని తీసుకెళ్లి సార్కి ఇద్దాం. నువ్వు కరెక్ట్ గా చెప్తున్నావుకేమో మాకి. త్వరగా రా, సార్ మన కోసం వెయిట్ చేస్తుంటారు. మన దగ్గర ఉన్న హామ్స్టర్ సరిపోతాయాకేమో మాకి. ముందు ఇచ్చేద్దాం పద. కానీ ఈ బుక్ లో రాజ్ గురించి అలాంటి డీటెయిల్స్ ఏమీ లేవే. కానీ వాళ్ళిద్దరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ పొరపాటు జరుగుతుందేమో. వాళ్ళు హామ్స్టర్ అని చెప్పారా? అవునవును షిన్జో, యుమికోను కేమమాకి చేతిలో ఉన్నాయి. యుమికోనా? దాన్ని ఎవరైనా ఈజీగా మోసం చేయొచ్చు. యుమికో గురించి అలా మాట్లాడితే నేను ఊరుకోను. సరే, నువ్వేం చేయాలనుకుంటున్నావు? నేను అలాంటివి తెచ్చుకుంటాను. అమ్మని అడగాలి కదా. సరే అడుగుతాను. అమ్మ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు, పైగా దెబ్బలు పడతాయి. అస్సలు కుదరదు. మన ఇంట్లో ఇప్పటికే చాలా మంది ఉన్నాం. రాజ్ ని తీసుకురావద్దు. యుమికో కూడా తెచ్చింది. యుమికో చేసిందని నువ్వు చేయక్కర్లేదు. తను రేపు నీళ్ళలో దూకితే నువ్వు కూడా దూకుతావా? ఇదంతా ఎనర్జీకి వచ్చిన తిప్పలి. ఈ విషయంలో అమ్మ అంత తేలిగ్గా ఒప్పుకోరు. మనం ఏదైనా మంచి ప్లాన్ వెయ్యాలి, అప్పుడే నువ్వు ఇంట్లో రాట్ ని తీసుకురావడానికి అమ్మ ఒప్పుకుంటారు. మంచి ఐడియా. మనం ముందు ఏం చెయ్యాలో ఆలోచించాలి. ఆగండి ఆగండి ఆగండి, నా దగ్గర ఒక సూపర్ ఐడియా ఉంది అన్నయ్య. త్వరగా చెప్పు, ఓవర్గా మాట్లాడుతున్నావు. నేను ఒక నింజా. ఎలా ఉంది? బావి ఎలుకలు పాట పాడతాయా? ఇది వింటే యుమికో సంతోషిస్తుంది. కొంచెం ఆగు కెనచి. ఏమి ఏమైంది? ఈ బుక్ లో ఇంకా కొన్ని విషయాలు కూడా రాసున్నాయి, నేను చదివి చూపిస్తాను విను. ఏం రాసుంది? రాజ్ ఎప్పుడూ పాడలేవని ఈ బుక్ లో రాసుంది. సరే, అయితే ఇప్పుడు శిశుమారు ఏం చెప్తాడో విందాం. సరే సరే, త్వరగా చెప్పు. ఓ అయితే వినండి. సోదర సోదరీమణులారా, మీ అందరికీ స్వాగతం. ఈ రోజు జరగబోయే రన్నింగ్ రేస్ లో పాల్గొనబోయేది హామ్స్టర్ ఎలుకలు. గ్యాడ్జెట్ గో. అమ్మ దగ్గర బాగా దెబ్బలు పడతాయి. రాత్ తో అమ్మకి పని అవుతుందని ఎలాగైనా అమ్మని నమ్మించాలి. తెలిసిందా శిశుమారు? ఆ ప్లాన్ గాని సక్సెస్ అయితే మన ప్లాన్ సక్సెస్ అవుతుంది కదా. నాకేమీ తోచడం లేదు, మీరే ఆలోచించండి. అయితే ఆలోచించండి. ఏం చేద్దాం? ఆ మనం అదే ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఏది సార్ చేస్తున్నారో పవర్ జనరేటర్ తయారు చేద్దాం. కానీ అది చాలా కష్టమైన పని కదా. డింగ్ డింగ్, ఆ కష్టమైన పనిని మనం ఈజీగా చేసేద్దాం. నాకేం చూపిద్దాం అనుకుంటున్నారు మీరు? మీకోసమే వెయిట్ చేస్తున్నామమ్మా. ఇదంతా ఏంటి ఆటోరీ? మేము మీకు ఒక కొత్త టెక్నిక్ ని చూపిస్తాం. ఏంటా టెక్నిక్? ఈ టెక్నిక్ వల్ల మీ బడ్జెట్ లో మిగులుతుంది. అది మాత్రమే కాదు, మీ పని కూడా ఈజీగా అవుతుంది. టెక్నిక్ ని చూస్తారా అమ్మా? అలా అయితే నేను తప్పకుండా చూస్తాను. అదేంటో శిశిమారు? అర్థమయ్యింది. నింజా టెక్నిక్ తో హామ్స్టర్ గా మారిపోతాను. శిశుమారు ఇప్పుడు రాట్ అయిపోయాడు. తను చూపిస్తున్న టెక్నిక్ ని చూడండి అమ్మా. స్టార్ట్. నా పని మొదలు పెడతాను. తిరుగుతుంది చక్రం, తిరుగుతుంది తిరుగుతుంది. ఏంటమ్మా టెక్నిక్ చాలా బాగుంది కదా. శిశుమారు ఆ వీల్ ని తోలటం మొదలు పెట్టిన తర్వాత కరెంటుతో పనిచేసే మూడు వస్తువులు కరెంటు లేకుండానే పనిచేస్తున్నాయి. ఇది ఎలా ఉందని చెప్పండి అమ్మా. దీని వల్ల కరెంటు డబ్బులు చాలా ఆదా అవుతాయి. అయితే మీరు ఒప్పుకుంటారా? తప్పకుండా ఒప్పుకుంటాను. ఓకే, ఈ రోజు నుంచి కరెంటు ఆదా చేసే బాధ్యత శిశుమారుది. మీరు కూడా హామ్స్టర్ లాంటి ఎలకల్ని వాడతారా? దాంతో చాలా చేయగలం. అలా అయితే నాకు పని చేసి పెట్టండి, లోపలికి రండి. వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. అసలు కదలడమే లేదు. మాకి లేజీ రాట్స్ దొరికాయి సార్.
మీరు నాకు చెప్పింది తీసుకొచ్చారా లేదా? లేదు సర్, మేము అన్ని చోట్ల అడిగి చూసాం, ఎక్కడా దొరకలేదు. హామ్స్టర్ చూస్ చేసే మెడిసిన్ ఎక్కడా దొరకలేదు సర్. వి ఆర్ వెరీ సారీ సర్. నేను నిజమే చెప్తున్నాను సర్, మీ ఎక్స్‌పెరిమెంట్ కోసం సిటీ అంతా వెతికాం కానీ ఎక్కడా దొరకలేదు సర్. ఇప్పుడు ఆ హామ్స్టర్ ఎలుకలతో ఎలా పని చేపిస్తారు సార్? అదే నేను ఆలోచిస్తున్నాను. ఏ హటోరే, మీరు ఇక్కడికి వచ్చారేంటి? మీరు చెప్పి వెళ్ళండి, ఎలుకలతో ఏం చేయదలుచుకున్నారు? మాకు ఒక ముఖ్యమైన పని గుర్తొచ్చింది సార్. బాయ్, మీరు త్వరగా తిరిగి వచ్చేయండి. మీకోసం మేము ఇక్కడే ఎదురు చూస్తూ ఉంటాం. మనం మళ్ళీ అక్కడికి వెళ్తామా? నీకు బుద్ధి సరిగానే ఉందా? అక్కడికి వెళ్తే అన్ని పనులు మనమే చేయాల్సి వస్తుంది. హటోరీ బికమ్ స్మాల్ డింగ్ డింగ్. ఒక హీరో ఉండేవాడు, అతను చాలా ధైర్యవంతుడు. కనబడకుండా వెళ్లి ఆ రాక్షసుని హతమార్చాడు. మనం కూడా ఇలా హీరో అవ్వచ్చా? అవలేమనుకుంటా? ఎందుకు, మన దగ్గర కూడా నింజా శక్తి ఉంది కదా. అన్నయ్య చూడండి ఇందులో ఏం రాసిందో, ఒక హీరో తన శక్తితో చిన్నవాడిగా అయిపోయాడు. ఎందుకంటే ఆ హీరో ఒక సామురాయ్ కాబట్టి, నింజా కాదు. హటోరీ, నువ్వు ఆ హీరో లాగా చెయ్యలేవా చెప్పు. లేదు కెనచి, అలా ఏం లేదు. లేదు, అన్నయ్య ఎవరికంటే తక్కువవాడు కాదు. అన్నయ్య కావాలంటే ఏమైనా అవ్వగలడు. అన్నయ్య, మీరు చిన్నవాడిగా మారి చూపించాల్సిందే. ఈ కెనచికి వేరే పని పాట లేదనుకుంటాను. డింగ్ డింగ్, ఇది మంచి ఐడియా. అయితే సరే, ఈ రోజు సాయంత్రమే నేను మీకు సాహసం చూపిస్తాను, ఓకేనా? మీరు నిజంగా చేసి చూపిస్తారా? నిజంగానా హటోరీ? అవును, నా తమ్ముడు ఆశగా కోరుకుంటే అది నెరవేర్చడం నా బాధ్యత కాదా? చేస్తాను. ఇప్పుడు చిన్నవారిగా మారి చూపిస్తారు. సాయంత్రం చూడు, నా సాహసాన్ని చూడటానికి యూమికో కెమమాకి వచ్చినందుకు నాకు చాలా సంతోషం. నేనే వీళ్ళని పిలిచానన్నయ్య. ఇప్పుడు స్టార్ట్ చేద్దామా? ఏ పొరపాటు జరగదుగా. నువ్వేం టెన్షన్ అవ్వకు, ముందు నేను ఆ కెమమాకిని ఇక్కడి నుంచి తరుమేస్తాను, ఓకేనా? అయితే ఓకే. ఓకే, ఇప్పుడు మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? ఏం చేస్తున్నారు అర్థం కావడం లేదే. చూడండి, నింజా టెక్నిక్ చిన్నదైపోవాలి. మ్యాజిక్ చేసేవాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? డింగ్ 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 డింగ్. గుర్తుపెట్టారా, నేనే మీ ఫ్రెండ్ హటోరిని. కెమమాకి అయిపోయాడు. షిన్జో అడిగాడని నేను ఇలా చేశాను. చెప్పండి ఫ్రెండ్స్, నా ఈ కొత్త రూపం ఎలా అనిపిస్తోంది మీకు? ఇప్పుడు నేను కెమమాకిని కూడా చిన్నదే చూపిస్తాను. రా కెమమాకి. ఇక నాటకం చాలనుకుంటాను, ఇప్పుడు నా నిజమైన రూపానికి వచ్చేస్తాను. ఇది చేయడానికి చాలా శక్తి కావాలి, మళ్ళీ మళ్ళీ చేయలేము. సూపర్ గా రీల్ చూడుతున్నాడు. ఇదేం బాలేదు. ఈ రోజు హటోరి నిరూపించుకున్నాడు నాకంటే తను ఒక గొప్ప నింజా అని. అయినా కూడా ఏం పర్వాలేదు, నేను నా ఓటమిని అంత తేలిగ్గా ఒప్పుకోను. నేను ఏదో ఒకటి చేసే తీరుతాను. లేదు 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 లేదు, ఇందులో ఏది లేదు. కానీ ఏదో ఒకటి త్వరగా చూడకేయో, ఖచ్చితంగా ఇందులో ఆసక్తి గురించి రాసి ఉంటుంది. వాళ్ళు ఇంటికి వెళ్దాం బాస్. ఈ పని అంత ఈజీ కాదు. వీళ్ళకి నేనెలా చెప్తాను? డింగ్ డింగ్, కెమమాకి వచ్చాడా? కొంచెం ఆట పట్టిస్తాను. ఇప్పుడు చూడు డింగ్ డింగ్. నేను చేస్తాను కానీ 2 నిమిషాలు మీరు వెయిట్ చేయాలి. రండి, ముందు స్వీట్ తిందాం. ఈ స్వీట్ మీద ఇంకో కళ్ళ కూడా హక్కు ఉందని నాకు అనిపిస్తా ఉంది. అనవసరంగా అందరికి ఇచ్చేస్తే మనకుండదు కదా. అతని పేరేంటో తెలుసా? చెప్పండి చెప్పండి చెప్పండి. బయట ఉన్న కెమమాకి కియో. సరే హటోరీ, ఈ రోజు నీ టాలెంట్ ని ఒప్పుకుంటున్నాను. సరే, అందరం కలిసి ఈ స్వీట్ ని ఎంజాయ్ చేద్దాం. అందరం కళ్ళు మూసుకుని ఈ స్వీట్ ని తినాలి. నేను చెప్పేదాకా కళ్ళు తెరవకూడదు, లేకపోతే ప్రాబ్లం అయిపోతుంది.
సరే ఇప్పుడు హ్యాపీగా స్వీట్ ని ఎంజాయ్ చేయండి నేను చెప్పింది మాత్రం గుర్తు పెట్టుకోండి అర్థమైందా అందరూ ఇప్పుడు కళ్ళు తెరవండి నేను చూసుకుంటే ఇంత చిన్నగా అయిపోయానండి నేను ఈ షెల్ఫ్ కంటే చాలా చిన్నగా అయిపోయాను మరి నేను ఇప్పుడు సంతోషమా మీకు అన్నయ్య మీరు నన్ను నిజంగానే చిన్నవాణ్ణి చేసేశారు అవును గమ్మమ్మకి అలా అడిగితే మమ్మల్ని తిరిగి పెద్దగా చేసేయండి డింగ్ డింగ్ ఓకే ఇప్పుడు అందరూ కళ్ళు మూసుకోండి చూద్దాం ఇక చాలు అందరూ కళ్ళు తెరవండి ఆనందంలో ఇంకొంచెం స్వీట్ తినాలనిపిస్తోందా షిన్జో అందరం కలిసి తిందాం అదంతా నేనే తింటాను చిన్న పిల్లలు మొండితనం పడుతుంటే వాళ్ళతో ఇలాగే ఆడుకోవాలి ఖచ్చితంగా హటారి ఈ రోజుని వాళ్ళ లైఫ్ అంతా గుర్తుంచుకుంటాడు ఇప్పుడు కెమ్మమ్మకి మిఠాయిలు తింటూ ఉంటాడు కిందకొచ్చా షింజు షింజు నువ్వు బాగానే ఉన్నావు కదా చిన్నపిల్లాన్ని ఇలా పాడేస్తావా నీకు అసలు సిగ్గులేదా ఎలాగైనా చేసుకో నీకు పూర్తి హక్కు ఉంది నీ ఇష్టం నీ పన్ను ఎంత పుచ్చిపోయింది నీ పుచ్చిపోయిన పన్ను ఇప్పుడు నా చేతిలో ఉంది ఇప్పుడు షింజో మాట్లాడే మూడ్ లో లేడనుకుంటాను తన పుచ్చిపోయిన పన్ను నేను తీసేశాను కదా అందుకనే తను అందరి మీద కోపంగా ఉన్నాడు నన్ను క్షమించేస్తావా నువ్వు చాలా ఈజీగా తన పన్ను తీసేశావు నేనైతే ఈ చాప్ స్టిక్స్ ని పెట్టి తీస్తాను అది చాలా నొప్పిగా ఉంటుంది తెలుసా ఆ పన్ను తీసేసి తను నీకు లాభమే చేసింది షింజో నా పల్లెల్లో ఇక్కడికి మంచిదైంది ద్వారబంధం పెట్టలేదు కానీ షింజో హటోరీ నిన్ను అలా జోక్ చేసి ఉండకూడదు అన్నీ నిన్ను జోక్ చేశారా కేనిచి ఓ పని చేద్దాం శుభమే ఏం చేస్తున్నా హెల్ప్ చేయాలని నా దగ్గర హటోరీ యొక్క ఒక వస్తువు ఉంది ఏముంది చూపించు అంత ఈజీ చూపించేస్తానండి చూపించవా నువ్వు మామూలుగా చెప్తే విను నింజా టెక్నిక్ స్టాచ్యూ నింజా టెక్నిక్ ఓవర్ ఈ ఫోటో నీకు ఎక్కడి నుంచి దొరికింది ఇంతకు ముందు నేను ఎప్పుడు ఈ ఫోటోని చూడలేదే ఆ పొచ్చిపోయిన పన్ను చూసావా ఓ హటోరీదా ఇతని పంటికి ఏమైంది చాలా రోజులుగా హటోరీకి తన పన్ను నొప్పెడుతోంది నువ్వు నా శత్రువుతో ఎందుకు మాట్లాడుతున్నావు సారీ
నాతో ఏం చెప్పలేదు. నేను నీతో ఏం చెప్పలేదు సుభామే. హటరి నువ్వా? ఏమైంది సుభామే, ఎందుకు ఇంత టెన్షన్ గా ఉన్నావు నువ్వు? అసలు విషయం చెప్తే ఇతను తమ్ముళ్లాగే ఇతను పారిపోతాడేమో, బయటికి తీసుకెళ్లి అడుగుతాను. నీ మీద నాకు చాలా కోపంగా ఉంది. ఎందుకు? ఈ రోజు నుంచి నీతో నేను అస్సలు మాట్లాడను. ఏ ఆగు. మన ప్లాన్ సక్సెస్. తనకేమైంది? అంతా ప్లాన్ లో ఉన్నట్టే జరిగింది. ఇక ముందు కూడా అలాగే జరుగుతుంది. నాకు సుభామే గురించి బాగా తెలుసు, తను ఒప్పుకోదు. ఇవాళ అన్నయ్య పని అయిపోయింది. అన్నయ్య ఇంకా రాలేదేంటి? అందరూ ఇక్కడ ఉన్నారంటే నేను ఇక్కడికి వస్తానని మీకు తెలుసా? అందరూ కలిసి ఏదో ప్లాన్ చేసినట్టు ఉన్నారు. ఏదో విషయం ఉంది, వెళ్ళి చూస్తాను. డింగ్ డింగ్. సుభామే, నీకు కోపం వచ్చేంత పని నేనేం చేయలేదే. అసలు విషయం ఏంటి చెప్పు సుభామే. హటోరీ, మాటలు కాదు ఫైటింగ్ చెయ్యి. ఫైటింగ్ చెయ్యాలా ఎందుకు సుభామే? నీ నోటికి కాదు చేతికి పని చెప్పు. కంగారు పడుతున్నాడు. ముందు విషయం ఏంటో చెప్పేసి తర్వాత కొట్టు సుభామే. వద్దు సుభామే, ఆగునా. సడన్ గా ఇవాళ నీకు ఏమైంది సుభామే? హటూరి కంగారు పడుతూ ఉంటాడు, నేను ఎందుకు ఇలా చేస్తున్నాను అని. పైకెళ్ళి అతను పన్ను పిగేయాలి. ఎందుకు నాతో ఫైటింగ్ చేయాలనుకుంటున్నావు నువ్వు? ఏం జరిగింది చెప్పు. విషయం ఏంటంటే నీ పన్ను పీకాలి హటోరీ, దీంతో చెక్ చెక్క నీ పన్ను పీకేస్తాను. నువ్వు కరవకూడదు, మంచి పిల్లలాగా అలాగే ఉండాలి. ముందు ఆగు, ఎందుకు నా మంచి పన్ను తీయాలనుకుంటున్నావు సుభామే? ఎందుకంటే అది పుచ్చిపోయింది కాబట్టి. నన్ను క్షమించు హటోరీ, ఆ ఫోటోలో నీ పన్ను పుచ్చిపోయింది కదా. ఏం మాట్లాడుతోంది, మన ప్లాన్ బయటపడేటట్టుంది. ఏ ఫోటో గురించి మాట్లాడుతున్నావు నువ్వు? డింగ్ డింగ్, ఇది ఇంకుతో రాసినట్టు అనిపిస్తోంది.